Titli tufan mana ne ochund? Titli tufan gune chhu mey andar ki telshu. Akshana na Titli tufan wala nastaboyena prantham lo. Nastalu mool vela lalu wanda ramu paye idu kotla du paal nastam watili dani. Raita lalu prajalu purti ka dabudin naru anje piche pukachar. Ide niyojik vargam lo guda. Ide niyojik vargam lo guda. దాదాపుగా 1000 ఎకరాలు దాదాపుగా పంట నష్టం జరిగింది. అరటైతేనేమి, పచ్చైతేనేమి, వరైతేనేమి పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇచ్చిన బలబోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే తిత్లీకి సంబంధించి అక్షరాల 3435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిదని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు. ఇదే పెద్ద మనిషి 3435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి కేంద్ర హోంమంత్రికి లేఖ రాసి ఇస్తే 3435 కోట్ల రూపాయల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏం చేసింది అని అడుగుతా ఉన్నా. 3435 కోట్ల రూపాయల్లో కేవలం ముష్టి వేసినట్టు కేవలం 520 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసింది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన. అంటే 3435 కోట్ల రూపాయల్లో 520 కోట్ల రూపాయలు అంటే కేవలం 15% కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వాల. ఇటువంటి పాలన ఇవాళ చూస్తూ ఉన్నాం. కానీ ఏం జరుగుతూ ఉందో తెలుసా? ఏ ఆర్టీసీ బస్సు చూసినా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనిపిస్తుంది. విజయవాడ దగ్గరికి వెళితే ఫ్లెక్సీలు కనిపిస్తాయి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు. ఏముంటాయో తెలుసా? శ్రీకాకుళంలో తిత్లీ తుఫానుతో బాధితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పోతులు కొడతాడు. నేను అడుగుతా ఉన్నా 3435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లితే కేవలం 520 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఇంతవరకు ఖర్చు చేసింది ఎంత అంటే కేవలం 210 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి కేవలం 15% నిధులు మాత్రమే మంజూరు చేసిన నువ్వు ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను చూసి నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. పూర్వం రోజుల్లో ఒకడున్నాడట, శవాల మీద చిల్లరేరుకునే రకం అని చెప్పి మనమంతా కూడా సామెత వింటాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తిత్లీ తుఫాన్లో చేస్తా ఉన్న పని కూడా నిజంగా శవాల మీద చిల్లరేరుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనితీరు.